ఇక నిజామాబాద్ జిల్లాలో వర్షాలు వరదల పరిస్థితిని మా ప్రతినిధి శ్రీశైలం ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నిజామాబాద్ జిల్లాలో ఏడో రోజు కూడా వర్షాలు కొనసాగుతున్నాయి ఎడతెరిపి వర్షాలు కురుస్తుడంతో వాగులు వంకలు చెరువులు ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుని తలపిస్తున్నాయి అయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు కొంచెం వర్షాలు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా తగ్గుముఖం పట్టాయి ఎగువ ప్రాంతంలో కూడా ప్రవాహం కూడా తగ్గుముఖం పట్టింది ప్రస్తుతం నిజా నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలం కంజార్ దగ్గరను ఇక్కడ చెరువు అలుగుపారుతున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చెరువులు పూర్తిగా నిండిపోయాయి ఆ చాలా చెరువులు దాదాపు ఏడు వందల పైగా చెరువులన్నీ కూడా అలుగుపారి చాలా చోట్ల జలపాతాన్ని తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది జిల్లాలోని ఉమ్మడి అంటే నిజామాబాద్ కామారెడ్డి రెండు జిల్లాల పరిధిలో కూడా అన్ని చెరువులు జలకలను సంతరించుకున్నాయి కామారెడ్డి జిల్లాలో కూడా ఎనిమిది వందల పైగా చెరువులు అలుగుపారుతుండగా మరో ఎనిమిది వందల పైగా చెరువులు పూర్తిగా నిండిపోయి జలకలను సంతరించుకున్నాయి మరోవైపు ప్రాజెక్టులో కూడా భారీ ప్రభావం వచ్చి చేరుతోంది ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో గోదావరి మంది నదిలోకి భారీ ప్రభావం వచ్చి చేరుతుంది గోదావరి గత నాలుగు రోజుల నుంచి కూడా ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తుంది ఎగువన మహారాష్ట్ర నుంచి భారీగా వర్షపాతం వర్షపాతం నమోదు కావడం అదేవిధంగా ప్రాజెక్టుల నుంచి నీరు దిగువకు విడుదల చేస్తుండటంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి దాదాపు మూడు లక్షలకు పైగా క్యూసెక్ల ప్రవాహం వచ్చి చేరుతుంది అంతే మొత్తంలో ముప్పై ఆరు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు విద్యుత్ ఉత్పత్తిని కూడా అక్కడ చేస్తున్నారు అదేవిధంగా చూసినట్టయితే చాలా చోట్ల కూడా భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ తెగిపోయాయి చెరువులకు చాలా చోట్ల గండ్లు గన్లు పడి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుపోయిన పరిస్థితుంది గన్లు పడడం కారణంగా నిండిన చెరువులన్నీ కూడా ఖాళీ అయ్యి ఎగువ నుంచి వస్తున్న నీరంతా కూడా దిగువ వెళ్ళిపోతుంది అనేక ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి రోడ్లపై నీరు పారుతున్నాయి తద్వారా కొంతమంది గల్లంతా మృత్యువాత పడడం కూడా జరిగింది నిజామాబాద్ జిల్లాలో కాలూరు సమీపంలో ఒక వృద్ధుడు ఉదయం సైకిల్ పై వెళ్తూ వరద దాడి తట్టుకోలేక ప్రవాహంలో కొట్టుకుపోయాడు అతని కోసం గాలిం చర్యలు చేపడుతున్నారు గత నాలుగు రోజుల కింద కూడా నిజామాబాద్ రూరల్ మండలంలో చెరువు అలుగునీటిలో కొట్టుకుపోయి ఒక ఇద్దరు మృతివాత పడిన సంగతి తెలిసిందే ఈ విధంగా అనేక చోట్ల చెరువులకు చెరువులు తెగిపోవడం కానీ అలుగుపారడం కారణంగా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు ఒక విధంగా మరోవైపు చా వారం రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తూనే ఉండడంతో జనజీవనం అంతా కూడా పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు బయటకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది ఎటు చూసినా కూడా నీటితో నిండిపోయిన పరిస్థిలే కనిపిస్తున్నాయి దీంతో ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితం అవుతున్నారు అత్యవసరం అయితే తప్ప బయటకు రాలేని పరిస్థితి ఉన్నది మరోవైపు ప్రాజెక్టులు చూసినట్లయితే శ్రీరామ్ సాగర్ పాటు పాటు కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్ ప్రాజెక్టు కూడా గత రెండు రోజుల నుంచి వరద ప్రవాహం పెరిగింది ప్రస్తుతం ఇరవై ఒక్క వేల వేలకు పైగా క్యూసెక్ల ప్రవాహం చేరుతుండగా పది టీఎంసీలకు చేరువలో ఆ ప్రాజెక్టు నీటిమట్టం చేరుతుంది మొత్తం నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ పదిహేడు టీఎంసీలుగా ఉన్నది మరోవైపు చిన్న నీటి చిన్న తక్కువ స్థాయిలో నీటి నిల్వ ఉండేటువంటి కౌలాసనాల పోచారం సంగీతం కళ్యాణి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి కళ్యాణి కౌలాసినాల ప్రాజెక్టులను గేట్లెత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అదేవిధంగా సంగీతం పోచారం ప్రాజెక్టు అలుగుపారుతున్నారు ఈ విధంగా నిజామాబాద్ జిల్లాలో చూసినట్లయితే మొత్తంగా వర్షాలు అనేవి ఇంకా కొనసాగుతున్నాయి అయితే నిన్న రాత్రి నుంచి కొంచెం వరుణు తెరిపిచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది ఉదయం నుంచి కూడా సాధారణ వర్షపాతం మాత్రమే కురుస్తుంది జల్లు జల్లులు కేవలం ముసురు వర్షపాతం మాత్రమే కొనసాగుతోంది అయితే ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష కూడా అధికారులు నిర్వహించారు జిల్లా కలెక్టర్లు రెండు జిల్లాల కలెక్టర్ కూడా కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు నిజాం మంత్రి ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్లోనే లోనే ఉండి వరద పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చూస్తున్నారు వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నారు దాదాపు పద్నాలుగు చోట్ల నిజామాబాద్ జిల్లాలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు చెబుతున్నారు ఎవరు కూడా బయటకు రావద్దని ఏమైనా అత్యవసర పరిస్థితుంటే కంట్రోల్ రూమ్లను సంప్రదించాలని సహాయం తీసుకోవాలని కూడా చెప్తున్నారు మరోవైపు ఎక్కడైతే రోడ్ల మీద వరద వరద నీరు పారుతుందో అక్కడ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎవరు కూడా ఏదైతే వరద నీటిని దాటకుండా చూస్తున్నారు తద్వారా ప్రమాద అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు విద్యుత్ ప్రమాదాలను కూడా అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు చాలా చోట్ల కూడా నియంత్రికలు పడిపోయాయి స్తంభాలు విరిగిపోయిన పరిస్థితిలో ఈ విద్యుత్ను పునరుద్ధరించేందుకు కూడా అధికారులు కృషి చేస్తున్నారు మొత్తంగా చూసినట్లయితే నిజామాబాద్ ఆ జిల్లా మాత్రం జలదిగ్బంధంలో దిగ్బంధంలో చిక్కుపోయిందని చెప్పుకోవచ్చు ఓటు స్టూడియో